వచ్చే ఏడాది నుంచి రైతులకు 100కి 100 రూపాయలు ఎరువులను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రైతుల అకౌంట్లలోనే ఎకరానికి 4000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. రుణమాఫీ చేసినందుకు సీఎం కు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిన రైతులకు కేసీఆర్ మరో తీపికబరు అందించారు. మీ అందరి ఆశీర్వచనంతోని మళ్ళా ఇయాలి ఇప్పుడు నేను చేసే ప్రకటనతోని కొత్త చరిత్రకు భారతదేశంలో శ్రీకారం చుడతా ఉన్నాం. తెలంగాణలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు. 55 లక్ష ఫార్మర్స్ ఉన్నారు 55 లక్షల మంది. మనకు వాడేటటువంటి ఎరువులు యూరియా ఒక 13 లక్షల టన్నులు వాడతాం. డిఏపి ఎన్పికే అంటే దుక్కిమంది బస్తాలు 11 లక్షల టన్నులు వాడతాం. 170,000 టన్నులేమో పొటాష్ అట్లా వాడతాం. కొంత వేరే వేరే మందులు వాడతాం, అమోనియా గిమోనియా వాడతాం, జింకు బింకు అటువంటివి. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర, దేశం దేశమే ఆగమవుతుంది, కదులుతుంది. కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు మనకు తెలియదు. వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టినాం, ఈ 4000 కోట్లు లాగోడు ఇటే గుంజింది ఏది మన అప్పులకు. వచ్చే సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతే ఉంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100% ఇండియాలో 100% సప్లై చేస్తాం. రైతాంగానికి ఒక రైతులకు ఇది ఒక రైతు బిడ్డగా నేను రైతులకు చేయగలిగిన సేవ. ఇట్లా ఎన్నో రకాల ఆదుకుంటే తప్ప బంగారు తెలంగాణ కాదు. రైతులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్ చెప్పండి, కేసీఆర్ ఈసారి 100% రైతులకు వరాలు కురిపించారు అనుకోవచ్చా? ఎలా ఉన్నాయి ఈ మొత్తం కేసీఆర్ ప్రసంగం వింటే ఏమనిపిస్తోంది, ఎలా ఉండబోతోంది? వరప్రసాద్, ఒక రకంగా చెప్పాలంటే ఇది సంచలన ప్రకటన గానే మనం చూడాలి. రైతు రుణమాఫీ పూర్తి చేసినందుకు వివిధ జిల్లాల నుంచి రైతులు ఇవాళ ప్రగతి భవన్ కి వచ్చారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రధానంగా నిజామాబాద్ జిల్లా నుంచి ఎక్కువ మంది రైతులు వచ్చారు. ఈ సందర్భంగా రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. రైతులందరికీ ఉచితంగా ఎరువులు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం, దానికి అనుగుణంగా ఇప్పటికే చర్యలు కూడా చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 26 లక్షల టన్నులు ఎరువుల్ని పంపిణీ చేస్తాం. ప్రతి రైతుకు వారి బ్యాంకు ఖాతాలోనే మే నెలలో 4000 రూపాయలు జమ చేస్తామని ప్రకటించారు. ఇది వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పారు. అంటే ఒక ఎకరానికి దాదాపు 5 ఎరువు బస్తాలు అవసరమైతే ఆ 5 ఎరువు బస్తాలకు ఈ 4000 రూపాయలు సరిపోతాయన్నది ప్రభుత్వ అంచనా. ప్రతి గ్రామంలో కూడా రైతు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. నిజమైన రైతులు ఎవరుంటే వారికి ఈ సహాయం అందేలా, రైతులకు ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకి ఇది మరింత సహాయపడుతుందన్నది ప్రభుత్వం అంచనా. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన వెంటనే రైతులంతా కూడా హర్షధ్వానాలతో స్వాగతించారు. లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ అందరూ కూడా నినాదాలు చేశారు.
ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీ చేయడం చాలా కష్టపడింది. ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అందులో ఒకేసారి రుణమాఫీ చేయాలన్న ప్రయత్నాలు, రాజకీయ పార్టీల డిమాండ్ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 4 విడతలుగా రుణమాఫీని పూర్తి చేసింది. 2 రోజుల క్రితమే 4వ విడత రుణమాఫీ నిధుల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులంతా హైదరాబాద్ కు వచ్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి మరో కీలకమైన ప్రకటన చేశారు. రైతుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ అంటే రైతులకు ఏ కులం లేదు, ప్రతి గ్రామంలో కూడా రైతులు ఉన్నారు, రైతులందరికీ ఇది అభివృద్ధి పొందే విధంగా ఈ స్కీమ్ కొత్తగా ఈ స్కీమ్ ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఎన్ని ఎకరాలు సాగులో ఉంది, ఎన్ని లక్షల టన్నులు అవసరమైతే అన్న అంచనా కూడా ఇప్పటికే ప్రభుత్వం మనకు వేసినట్టు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ప్రకటించిన ఆ వివరాలను చూస్తే ఇది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పటి వరకు ప్రకటించిన స్కీముల్లో అన్నిటికంటే మంచి స్కీమ్ గా దీన్ని చెప్పొచ్చు. రైతుల్ని ఆదుకునేందుకు, రైతులకు ప్రత్యక్షంగా వాళ్ళకి సాయం అందించేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు వరప్రసాద్. సోమగోపాల్, ఇప్పటికే 17 లక్షల కోట్లు రైతులకు జమ చేశారంటే 4 విడతల్లో రుణమాఫీని అయితే క్లియర్ చేశారు. 55 లక్షల మంది రైతులు ఉన్నారు, వీరందరికీ కూడా ప్రతి ఎకరాకు 4000 రూపాయలు ఇస్తామంటున్నారు. అలానే 26 లక్షల టన్నుల ఎరువు కూడా పంపిణీ చేస్తామంటున్నారు. ఇవన్నీ అసలు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే ఎలా అనిపిస్తోంది, ఎంతవరకు సాధ్యంగా కనిపిస్తోంది? రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్. రైతు బాగుపడితే గ్రామంలోనే 1000 కోట్ల సంపద సృష్టిస్తే అది బంగారు తెలంగాణ అవుతుంది. ఆ బంగారు తెలంగాణ కోసమే ఆనాడు సావు నోట్లో తలకాయ పెట్టదాకా నేను కొట్లాను నిమ్స్ హాస్పిటల్ పోతే ఆనాడే పోవాలి. దేవుడు బతికిచ్చిండు, బతికిచ్చుడే కాదు తెలంగాణ రప్పించిండు. ఈరోజు ఖచ్చితంగా 600 అయినా సరే చిల్లర రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణ ఉన్నన్ని రోజులు రైతుకు ఫ్రీ ఫర్టిలైజర్ సప్లై కావాలి, అవి తీరాలి. పర్వాలేదన్నా, మేము ఒక 50% పెట్టుకుంటాం, మేము మంచిగానే మన రైతులు చెప్పేదాకా సప్లై అయితేనే ఉండాలి, అంతే కదా. మాకు కూడా మేము మంచిగా అయినాం. మేము మొన్న మీరు ఏమన్నారు కరెంటు ఇస్తుంటే 9 గంటలు వద్దు సార్, 6 గంటలు అయ్యింది, మీరు వద్దని నాకు సప్లై చేసి బాగా వచ్చింది, బాగా జరిగింది కదా. దీంతో ఏమైందంటే ఒక ఎకరానికి రైతుకు మనం 2 దుక్కిమంది బస్తాలు ఇస్తాం, ఒక 3 యూరియా బస్తాలు ఇస్తాం ఇంచుమించు రఫ్గా. పైచం ఎక్కువ నాసుంటాడు బీసీబీ, సరే ఇంకో 7 బస్తా ఎక్కువ అంటారు, అంతే కదా. మామూలుగా వేసేదైతే అట్లా ఎక్కువ ఇయ్యద్దు, చెడిపోతాం, భూమిలో ఫిక్స్ అవుతుంది, అది పంట దెబ్బ కొడుతుంది. దానికి మనం కూడా కడుపుకి ఎంత తినడానికి అంత తింటేనే కరెక్ట్ ఉంటుంది కదా, ఎక్కువ పడితే ఏమైనా అది అజీర్తి అయిపోతుంది.